వీళ్ళకి ఇంకో బకరగాడు దొరికినట్టున్నాడుగా మన లెక్క. అని ముఖం దూతనే తెలుతాందిరా ఆటన ముఖపోడని. రే హీరో దా. ఏంద్రా తప్పుడు ఇదగాదు ఆడ. ఎట్టన్నావో నీ ఆని మీద కోపం మన మీకు వస్తుంది ఆడు. అవు రైటే అన్న. బాగా ఆడుతున్నావు కదా అన్న. నీకు ఫ్యాన్స్ మస్తు మంది ఉన్నారా దా. అన్న మళ్ళా తీసుకొడుతున్నా. మనకంటే బేదర్గా లేకున్నాడన్నా. నడు అంత కొడుతున్నా. ఇంద్రా ఇది ఏమో తమంత ఇంద్రా ఆడు ఏం చేసి ఉంటాడురా. ఏమో ఆడు నువ్వే. ఏమై ఉంటుంది కుక్క అనుకుంటాడు కొడుతురు పోరని. అరే ఇన్ని వచ్చిన ప్రతి ఒక్కడు దంచిపిస్తున్నాడు ఏం చేసిండంట. ఓకే నన్ను అనుకోకూడదు కాదు అని అడుగు తెలుస్తుంది అంతేనంటావా. ఇంతకింత ప్రతీకారం తీసుకోపోతే మనం బతకలేం. తమ్మి ఈ రూమ్లో మేమిద్దరం కూడా ఉన్నాం జర మాకు కూడా చెప్పరాదు. చెప్పు వా ఏతులు పడుతున్నావు అడుగుతుంటే చెప్పు. నా సంగతి పక్కా పెట్టురు కానీ మీరేం చేసిర్రు. సోషల్ సర్వీస్ అబ్బా. అంటే ఇప్పుడు ఆడోళ్ళు ఎక్కువ తక్కువ బంగారం వేసుకుని రోడ్ల మీద తిరుగుతారు కదా వాళ్ళకి బరువు అవుతుందని మేము మా దగ్గర దాచి పెడతాం అన్నట్టు. దానికి సొసైటీ దొంగలంటుంది. సార్ మా విడిచిపెట్టుతామి ఏంది ఇది ఎవడు పడతాడు అత్తాడు కొడతాడు పోతాడు ఎవరాళ్ళు. అలా ఫస్ట్ వచ్చింది చూడు ఆడ మా పక్కూరు సర్పంచ్. రెండోడు వచ్చింది చూడు బిల్డర్ ఆడ మా ఊరు సర్పంచ్. ఓ ఇక మూడోడు ఇంకోటి వచ్చింది చూడు ఆడ మా ఎంపీటీసీ. నెక్స్ట్ జడ్పీటీసీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే అట్లా వస్తుంటారా. ఓకోరా. సరే తమ్మి అసలు ఎందుకు కొడుతురు నువ్వేం చేసినావు ఏంది కథ. ఏ నా గురించి ఎందుకన్నా అదో పెద్ద రామాయణం. అది భారతం అయితేంది రామాయణం అయితేంది చెప్పరాదువా. సరే ఏం చెప్పాలి. ఆ రుద్రయ్యతో ఎప్పుడైతే పెట్టుకున్నానో నీ అమ్మ ఈయన గురించి ఎందుకు ఫస్ట్ ఇక్కడ నుంచి కాదు. ఆ స్వాతిని ఎప్పుడైతే తగులుకున్నానో ఏ ఈయన చూడగాదు. ఇక్కడ మనం పీకే పనేం లేదు. పురుసత్తుగా చెప్పు పురుసత్తు కింద మస్తు టైం ఉంది ఫస్ట్గా.